యో గైస్, మరి వెల్కమ్ అందరికీ. నమస్తే నమస్తే బ్రో. ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్ బ్రో గేమ్ పేరు వచ్చేసరికి, ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్. ఓకేనా? సో ఇదిగోండి, మన ఇక్కడ కాకతీయ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ ఇక్కడ భువనగిరిలో ఆగుంది. సో భువనగిరి నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మనకి ఇది ఇక్కడ మిస్ అయిందా, ఏదో నొక్కితే ఎంత మిస్ అయ్యి ఉంటుంది నాకు తెలిసింది, నొక్కడం వల్లేమో. ఓకే, సో లెట్స్ గో గైస్. మరి భువనగిరి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం మనం, ఇంకా రెడీగా ఉండండి. సో హార్న్ వేసేద్దాం, బ్రేక్స్ రిలీజ్. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఆలేరు, 14:54కి అయితే వెళ్ళిపోవాలి మనం అక్కడికి. లెట్స్ గో గైస్. సో ఒక్కసారి, సో లెట్స్ గో గైస్. మరి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఆలేరు. అదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది, 22 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. ఓకేనా? 54 అంటే 40 50, ఇంకొక 15 మినిట్స్ లోపల వెళ్ళిపోవాలి మనం. 14 మినిట్స్లో వెళ్ళాలా. 22 కిలోమీటర్స్ అంటే ఫుల్ థ్రాట్ల్ అయితే ఇవ్వాలి గైస్ మనం ఆలేరుకి, లేకపోతే అన్ని కిలోమీటర్స్ అంత స్పీడ్గా వెళ్ళడానికి అవ్వదు. 14 మినిట్స్లో వెళ్ళిపోవాలి, ఇంకా మనకి టైం అయితే తక్కువ ఉంది. అంతే, అంటే ఫుల్ థ్రాట్లు ఇచ్చేయాలి మనం ఇంకా. ఓకే, లెట్స్ గో గైస్. అలా ఇట్స్ ఏ పీసీ గేమ్ బ్రో. మీకు మొబైల్ గేమ్స్ కావాలన్నా సరే మొబైల్లో ఆల్రెడీ చెప్పాము, చెక్ చేయండి గైస్. మొబైల్ గేమ్స్ కూడా ఈ టైప్ ఆఫ్ గేమ్స్ మన ఛానల్లోని పెట్టాము. మరీ ఎంత తెలగుండదు, కొంచెం గ్రాఫిక్స్ దీనికి దాని చాలా తేడా అయితే ఉంటుంది, ఎంత ఒరిజినాలిటీ అయితే ఉండదు, కానీ అది కూడా బాగానే ఉంటుంది. ట్రై చేయండి మొబైల్లో కావాలంటే. ఇదైతే కొనుక్కోవాలి, పీసీలోనైతే మీరు ఈ గేమ్స్ కొనుక్కోవాలి. మీకు దగ్గర దగ్గర ఒక తక్కువలో తక్కువ ఒక 3000 నుంచి 4000 వరకు అవుతుంది మినిమం ప్రైస్ మాట. మీరు ఈ సినారియో రన్ చేయాలంటే మీరు మినిమం 3000 నుంచి 4000 వరకు అవుతుంది మొత్తం గేమ్ ప్రైస్తో సహా. ఈ సినారియోస్ ట్రైన్లు అన్నీ కొనుక్కోవాలి, ప్రతిదీ కూడా ఇందులో. ఈ రూట్ కొనుక్కోవాలి, ట్రైన్ కొనుక్కోవాలి, లోకోమోటివ్ కొనుక్కోవాలి. ఒకేనా గేమ్ పర్చేస్ చేయాలి, మినిమం మీకు 3000-4000 అవుతుంది ఓన్లీ ఇది ఒక్కటి ప్లే చేయాలంటే. తక్కువలో తక్కువ అది. అలా ETS 2 లైవ్ ఎప్పుడు, ETS 2 ప్లేయర్స్ ఎవరు కనబడట్లేదు కదా బ్రో. మనం ఏ వీడియోస్ పెట్టినా ఎవరు రావట్లేదు, వీడియోస్లో కామెంట్ చేయట్లేదు ETS ప్లేయర్స్. ఓకే రైట్, అదే గైస్. మరి న్యూ సినారియో అయితే ఎలా ఉంది గైస్? ఇది న్యూ సినారియో గైస్, ఇది మీరు చూస్తున్నారు కదా. ఓ ఇంజన్ ఇంజన్ వెనకాల ఉన్నాం బ్రో మనం ఇప్పుడు. ఈ న్యూ సినారియో వచ్చేసరికి మనకి గేమ్ డెవలపర్ ఎవరైతే ఈ రూట్ డెవలపర్ చేసింది సినారియో మాట ఇది. ఓకేనా? ఓ లోపల కూడా కూర్చొని చూడండి గైస్, ఇక్కడ చూసారా? ఒరిజినల్ రూట్లు భయ్య, చూసారా? మొత్తం పొలాలు కానీ, పంటలు, ఆ చెట్లు, ఆ కొండలు అన్నీ రియలిస్టిక్గా ఉంటాయి, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇంత రియలిస్టిక్గా అయితే ఓన్లీ ఒక్క రూటే, ఇంత రియలిస్టిక్ రూట్ గైస్. చూడండి భయ్యా మన ట్రైన్ రాయగిరి స్టేషన్ మీద క్రాస్ అయిపోయి వెళ్ళిపోతుంది మన ట్రైన్. రాయగిరిని ఇక్కడ స్కిప్ చేసుకొని వెళ్ళిపోతున్నాం మనం, ఇక్కడైతే ఆపాల్సిన లేదు. యాదగిరి రాయగిరి అది బుర్రపాడే. అసలు చూడండి భయ్యా ఒరిజినల్ అసలు అలా దిగిపోయింది, మొత్తం రియలిస్టిక్ మాట. మొత్తానికి అయితే రాయగిరి స్టేషన్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోతున్నా. లెట్స్ గో గైస్. ఓహో అది కరుగుతాడన్న భయ్యా.
మన వెనకైతే వచ్చి అది కూడా మన ట్రైన్ అక్కడ ఉంది చూసారా. ట్రాక్ సౌండ్ కూడా చాలా ఒరిజినల్గా ఉంది కదా. స్పీడ్ అయితే ఫుల్ 137లో వెళ్తుంది గైస్. 14 కిలోమీటర్స్ ఉంది. చాలా వేగంగా వెళ్తే కానీ మనం అందుకోలేము ఆ స్పీడ్. అలా లైవ్ పెద్దగా క్వాలిటీ పెట్టు. 1080p చూడు బ్రా, క్వాలిటీ కనిపిస్తుంది. 1080p నిన్న చూస్తున్నా. 1080p అయితే మీకు క్వాలిటీ కనిపిస్తుంది చూడండి. అలా బస్ అయిన మల్టీప్లేయర్ లైవ్ ఎప్పుడన్నా మనల్ని ఎవరు పెడుతుంటే ఎవరు రావట్లేదు బ్రో. నువ్వు కూడా రావట్లేదు పెట్టినప్పుడు. నువ్వు వచ్చేటట్టు పెట్టినప్పుడు మన ఎక్కడో పెట్టండి. రాలేదు పెడుతున్నప్పుడు ఎవరు రావట్లేదు. వేరే గేమ్స్ ఆడుతున్నప్పుడు అడుగుతున్నారు కానీ ఆ గేమ్స్ పెడుతున్నప్పుడు మట్టు కనబడట్లేదు ఎవరు. వా ఆటోమేటిక్ సౌండ్ భలే వస్తుంది అయ్యా. మన ఆర్న కొట్టాల్సిన అదే కొడేస్తుంది ఆర్న. చూడండి గైస్ మొత్తానికి అయితే ఒరిజినల్ లొకేషన్లో అయితే వెళ్ళిపోతున్నాం మనం. ట్రైన్ వేసుకొని మామూలుగా లేదు బుర్ర పాలు అంత స్పీడ్ అయితే క్యాబిన్ వ్యూ గైస్ ఇక్కడ చూడండి. ఇంకో స్టేషన్ అయితే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏ స్టేషన్ ఇది? వంగపల్లి స్టేషన్ గైస్ చూడండి. వంగపల్లి స్టేషన్ అయితే స్కిప్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అక్కడ ఆగట్లేదు మన ట్రైన్ తీసుకెళ్ళిపోద్ది. వంగపల్లి స్టేషన్ కాకతీయ ఎక్స్ప్రెస్ అట్నుంచి ఇంకో ట్రైన్ ఏదో వస్తున్నట్టుంది. వ్యాగన్ అయినా ఏదో అన్నట్టుంది. ఓ ఇక్కడైతే వ్యాగన్ అయినా అయితే ఉంది గైస్. గూడ్స్ ట్రైన్ అనుకుంటాను. చూసారా ఇప్పుడు చూడండి గైస్ అదిగోండి. సూపర్ కదా. పక్కనైతే రోడ్ మీద ట్రాఫిక్ కూడా బుర్ర పాడు గైస్ చాలా బాగుంది. మనకి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 9 కిలోమీటర్స్ ఉంది. మనకి గేమ్లో టైం వచ్చేసరికి 46 అయింది. అంటే 9 కిలోమీటర్స్ని 46 అంటే ఇంకొక 9 ఈ లోపలే మనం వెళ్ళిపోవాలి. 54 56 చాలా తక్కువ టైంలో వెళ్ళిపోవాలా? ఓకే 4+4 8 మినిట్స్లో 8 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు గైస్. ఇంకా మనకు స్లోగా అయినా వెళ్ళొచ్చు. ఓకే నో ప్రాబ్లం. డోర్ ఓపెన్ చేయమా అది. సో రైట్ సైడ్ అక్కడ చూసారు గైస్ ట్రాఫిక్. మన ఇక్కడ ఇంజన్, ఈ ఇంజన్కి కొంచెం ఒక సౌండ్ వినబడట్లేదు. చూసారా మామూలుగా ఏదో చిన్న కరెంట్ సౌండ్ వస్తుంది. ట్రాక్ సౌండ్ మిస్ అయింది ఇంజన్లో. ఓకే మన ఇప్పుడు స్పీడు 97 వెళ్తుంది. చాలు స్పీడ్ ప్రస్తుతానికి. థ్రోటిల్ కూడా లైట్గా ఇద్దాం. లెట్స్ ఎంజాయ్ గైస్ ఇప్పుడు. నమస్తే అన్న, ఐ థింక్ యూ ఆర్ ప్లేయింగ్ ట్రక్కర్స్ ఆఫ్ యూరప్ 3. యూ ప్లే ట్రక్కర్స్ ఆఫ్? యా బ్రో, వీడియోస్ ఆల్రెడీ వచ్చింది కదా. అన్న బ్లర్ ఉందా? 1080p లోగా అంటే స్పీడ్ కదా. స్పీడ్కి వెళ్తున్నప్పుడు కొంచెం అలాగే అనిపిస్తుంది అనుకుంటా. మొబైల్లో చూడు, మొబైల్లో నీకు బాగా కనిపిస్తుంది. అన్నస్ అన్న వస్తా అన్న అప్పుడు చెప్పు. మీరు లైవ్ పెట్టినప్పుడు కనబడట్లేదు. మరి లైవ్ పెట్టినప్పుడు రావట్లేదు బస్ సైడ్. అందరూ అలగాడు అంటున్నారు. లైవ్ పెట్టినాడు కనబడట్లేదు. అందుకే తక్కువ మంది ఉండడం వల్ల మరి వేరే గేమ్స్ పెట్టాల్సి వస్తుంది. సూపర్ కదా గైస్. మొత్తానికి ఎలా ఉందంటారు రూట్? అదిరిపోయిందా? తిరిగి సార్ హాయ్ బ్రో. యా ఓకే ఓకే అన్న. హౌస్ ద వెదర్ ఇన్ వైజాగ్? వైజాగ్లో వెదర్ ఎలాగ ఉంది ప్రస్తుతానికి అయితే? అలాగా గాలి లైట్ అలా వేస్తున్నాయి చూడాలి మరి.
మన ఇక్కడ దగ్గరలో ఏదో స్టేషన్ వచ్చిందా? స్టేషన్ అయితే కొంచెం ముందున, ఇంకా ముందున ఉన్నట్టు ఉంది. ఇదే అనుకుంటా స్టేషన్, ఇదేనా వచ్చిన ఫైనల్ స్టేషన్? ఇక్కడ స్టేషన్ వచ్చేసరికి ఆలేరు వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ వచ్చింది ఆలేరు స్టేషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చింది మనకి ఆలేరు స్టేషన్ గైస్. ఆలేరు ఇంకా మనకి 4.5 కిలోమీటర్స్ అయితే ఉంది. 54కి అయితే వెళ్ళాలి మనం. అంతే, మనం ఈ స్పీడ్లో వెళ్ళినా సరిపోతుంది గైస్. మరి ఎక్కువ స్పీడ్లో అయితే వెళ్ళకుండా, ఓకేనా? లక్ష్మి హాయ్ బ్రో. హాయ్ అన్న, ఐ సా యువర్ వీడియోస్ బ్రో. యా మ్యాక్స్, ఐ నో దట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లోకి హాయ్ బ్రో. హాయ్, ఏంటి మధ్యలో కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపో? సో గైస్, మరి ఒకవేళ మరి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొక 5 మోర్ లైక్స్ గైస్, 100 లైక్స్ కంప్లీట్ అయిపోతాయి. సో లైక్స్ కొట్టడం మర్చిపోకండి. సో మరి ఎవరెవరికి ఎంతమందికి ఎలాంటి ఇండియన్ ట్రైన్ గేమ్స్, ఇండియన్ రూట్స్, ఇండియన్ లొకేషన్స్, మన తెలుగు రూట్స్ ఎంతమందికి ఇష్టం కూడా కింద కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీరు కూడా ఒక లైక్ వేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు చూడాలి, మరి తెలుసుకోవడానికి రెడీగా ఉండండి. సబ్స్క్రైబ్ అలర్ట్ ఎవరు వస్తుందో ఏంటి ఇప్పుడు చూద్దాం. గెట్ రెడీ గైస్. బా ఒరిజినల్ భయ్యా, కూర్చొని చూద్దాం ఏంటి. కొంచెం కూర్చొని ఇప్పుడు చూద్దాం గైస్. ఇలాగా అది ఇక్కడ చేపెట్టుకుంటున్నారు. ఓకే, బాగుందా గైస్? ఇలాగా హాయ్ గైస్, హలో హలో. చూడండి మిత్రులారా, నేను అలా చూస్తున్నాను. ట్రైన్ ఊగుతున్నది, నేను కూడా ఊగుతున్నాను. ట్రైన్ వెళ్ళిపోతుంది గైస్. మొత్తం ఒరిజినల్ రూట్, మా ఊరు వెళ్తున్నాడు ఆలేరు. ఆలేరు ఆలేరు, చెయ్యి బయటకు ఆడతాను. నా చెయ్యా నాయనో. మంచి గాలి వస్తుంది బయట. ఓహోహో, చేయి లోపలెట్టమ్మా. ఓ, ఏదో తగిలినట్టు ఉంది, రాయి తగిలినట్టు ఉంది చేతికి, కర్రగా అయిపోయింది. బెస్ట్. ఆహా, ఏముంది గైస్ చూడండి, నిజంగా ట్రైన్లో కూర్చొని వెళ్తున్నట్టుగా జర్నీ అయితే అదిరిపోయింది. అబ్బా, ట్రైన్ అయితే స్పీడ్ మనకి ఇప్పుడు అంత స్పీడ్లో వెళ్తుంది. స్పీడ్ 80. ఓ నాయను, 30 ఇచ్చేటట్టు వస్తుందా అమ్మాయి? ఆలేరు వస్తుంది భయ్యా, నేను ఇంకా చూసుకోకపోతే ఆలేరు దాటి వెళ్ళిపోవాల్సింది. మా ఊర్లో ఆగే ఉంది కాదు. ఆలేరు వచ్చింది భయ్యో, ఇంకా నయం గైస్. మనం చూసుకోకపోతే ఆలేరు దాటిపోయి వెళ్ళిపోవాలం, బ్రేక్ కొట్టకపోతే మట్టుగా. ఓకే, మొత్తానికి ఆలేరు స్టేషన్ వచ్చేసింది భయ్యో. చక్కగా కూర్చొని అంజాయ్ చేస్తున్నాం. ఓకే, సో గైస్ ఇదిగోండి ఆలేరు స్టేషన్, ఒకసారి చూడండి స్టేషన్ అవుట్ సైడ్ కూడా. అటు సైడ్ ఆ రోడ్డు మొత్తం చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మెయిన్ ఇక్కడ ఉంది. ఓకే, బ్రేక్స్ అయితే ఇంకా మెల్లిగా అప్లై చేసుకుందాం. మనం ముందుకెళ్దామా? ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపాలి. ఓకే గైస్, మొత్తానికి ఆలేరు అయితే వచ్చింది మిత్రులారా. గైస్ మరి అందరూ మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్ యూ సో మచ్. కుమార్ రెడ్డి, చైతన్య, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్, వెల్కమ్ స్ట్రీమ్. మరి నీకోసం స్పెషల్ గన్ షాట్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, వెల్కమ్ స్ట్రీమ్, థ్యాంక్ యూ బ్రో. ఆల్ డన్, వ్యాప్ 4 అయితే వచ్చింది, సూపర్. అలా చాలా డేస్ తర్వాత మోహన్, నీ లైఫ్ స్ట్రీమ్ చూస్తున్నా. ఏ మధ్యలో అక్కడికి వెళ్ళిపోయి బ్రో, మరి రోజు ప్రతిరోజు మంచి మంచి గేమ్స్ అన్నీ పడుతున్నాను, చూడట్లేదా? ఎలా అయితే అలా బ్రో, చూడండి, చూసి కామెంట్స్ చేయండి గైస్. మరి మన వాళ్ళ కోసమే కాదు, తెలుగు వాళ్ళ కోసమే స్పెషల్. ఓకే, కరెక్ట్గా మరి టైం అయితే మనం 38కి అయితే ఎన్ని గంటలకు వచ్చాం కరెక్ట్గా? 54ఆ? ఎస్, కరెక్ట్గా ఒక 1 మినిట్ ముందే తీసుకొని వస్తాం గైస్ స్టేషన్కి అయితే. సో ఇక్కడ కూడా సేవ్ చేసేద్దాం అది. సో ఇప్పుడు ఆలేరు ఒకసారి బయట అమ్మో. బ్రో బ్రో, మన సబ్స్క్రైబర్లు బయట వెయిట్ చేస్తున్నారు, పదండి.
ఆలేరచ్చా మిత్రులారా, ఎక్కడున్నారు? ఏరీలు ఓ మెయిన్ స్టేషన్ ఇటుందా? ఓకే, నేనైతే ట్రైన్ లోపల నుంచి వస్తాను. మన వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నా, మన సబ్స్క్రైబర్లు ఉన్నాను, దాటుకొని వచ్చేస్తున్నాం. లేదా అలా పైన వద్దులే, ఇలా ఇలా గెంతేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరు వచ్చి ఇక్కడ ఎవరు వచ్చి ఉచ్చులు వెళ్ళేశారు, జాగ్రత్త తొక్కేకండి కిందన. ఓకే వస్తున్నాను వస్తున్నాను మిత్రులారా, టికెట్ టికెట్ టికెట్. ఓ మన వాళ్ళు ఇక్కడ టికెట్ తీసుకుని రండి, ట్రైన్ బయలుదేరిపోతుంది. అదేనండి, మన సబ్స్క్రైబర్లు అందరూ వస్తున్నట్టున్నారు. ఇక నేను సాలేరు చూడండి, ఒరిజినల్ అసలు అలా దిగిపోయింది ఆ స్టేషన్ చూడండి. కానీ సాలేరు స్టేషన్ ఎలా ఉంటుందో లేదో కింద కామెంట్ చేయండి. మరి అది బుర్రపాడు మరి. అవును, ఏంటి ఆలేరు బయట ట్రాఫిక్ లేదేటి? ఓహో మొత్తం అన్ని వెళ్ళిపోయేటప్పుడే. ఓకే మిత్రులారా, రండి రండి రండి, ట్రైన్ ఆగింది, ట్రైన్ ఆగింది, టికెట్ టికెట్. ఓ ట్రైన్ బయలుదేరిపోతుంది, హార్న్ కొడుతున్నారు. బాబు టికెట్లు ఇవ్వండి, మాకు టికెట్లు ఇవ్వండి టికెట్లు. ఓ పరిగెట్టండి పరిగెట్టండి, హార్న్ వచ్చింది హార్న్. ఓ మిత్రులారా, ఎలాగ 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 ఇలాగా ఇలా పైనుంచి వెళ్దాం. పరిగెట్టు 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 పరిగెట్టు, అది 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 ఎక్కువ ఎక్కువ మెట్లు ఎక్కువ, బయలుదేరిపోతుంది ట్రైన్. కొట్టు కొట్టు హార్న్ కొట్టు, వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను, ఆగండి భయ్యా. ఇదే టిట్టనా? ఓకే ఓకే, రైట్ రైట్, పానే పానే. మొత్తానికి అయితే ట్రైన్ అయితే వస్తుంది, వెళ్ళిపోతుంది కదా మొత్తానికి. కరెక్ట్ టైంకి అయితే వచ్చాం. అది మన వాళ్ళు అయితే ఎక్కిపోయారు టికెట్ తీసుకొని. అది లెట్ సంజయ్, అది కూర్చున్నారా? కూర్చోండి. ఓకే టైం అయితే కరెక్ట్ టైంకి బయలుదేరింది బ్రో ట్రైన్ అయితే, సూపర్. అదిరిపోయింది, పదండి ఇంకా. ఓకే సో గైస్, మరి నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మనకి పెంబర్తి 9 కిలోమీటర్స్ ఉంది, 9 కిలోమీటర్స్ ఉంది. 9 కిలోమీటర్స్ని మనం ఎంతసేపట్లో వెళ్ళాలి? 6 మినిట్స్లో వెళ్ళాలా? సరిపోయింది భయ్యా, అంటే చాలా గట్టిగా వెళ్ళాలి మనం స్పీడ్. ఓకే భయ్, నేను దిగిపోయాను ట్రైన్. మనల్ని ఎక్కిసారా? ఉన్నాను మీ వెనకాల వచ్చేస్తున్నా, ఉన్నాను గైస్. ఎక్కడక్కడ పరిగెట్టుకొని ఎక్కేస్తున్నా. అది అది ఆగా వస్తున్నాను వస్తున్నాను. ఎక్కే ఎక్కే ఎక్కే, ఆపాలి ఆపాలి. ఓ ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుంది. మీ లోపలికి ఎక్కిపోయాను భయ్యా. ఏ మిత్రులారా, లోపలికి ఎక్కిపోయాను, పరిగెట్టుకొని రన్నింగ్లో ఎక్కాను, చూసారా? అది ఆలేరు స్టేషన్ వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్. ఓకే సూపర్. ఇదేదో ఇక్కడ ఏదో పట్టుకొని వెళ్ళడం బాగుంటుంది, రాడ్ పట్టుకుందా? నించుంటే ఎలా ఉంటుంది బ్రో? ఇక్కడ రాటు పట్టుకోవడానికి అవుతుంది మనకి, పెద్ద రాటే. ఇలా పట్టుకో పట్టుకో, బాగుంది. లేదా కూర్చొని వెళ్దాం. ఏ గైస్, అక్కడ చూడండి భయ్యా, ఒరిజినల్ రూట్ బై అసలు రియలిస్టిక్ అలా దిగిపోయింది. ఆ టెంపుల్ కానీ బ్రిడ్జ్ కానీ అదిరిపోయింది, సూపర్ సూపర్ అన్న గేమ్. యా బ్రో, మామూలుగా ఉండదు మరి. నచ్చుకో గేస్, కూర్చొని వెళ్దాం. పడుకుందాం అక్కడ, ఈ బెడ్డమే మనం ఎలా పడుకుపోవచ్చు. కూర్చుందాం. ఓకే సో ఇలా కూర్చొని అన్న స్పేస్ మనం ముందు దీన్ని ఇలా కింద పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఎలాగా. ఓకే సో మొత్తానికైతే చూడండి గైస్, నేను ట్రైన్లో అయితే కూర్చొని వెళ్తున్నాను. మిత్రులారా, నేను కూడా మీ అడగకు వస్తాను, డ్రైవర్ ఎక్కడ ఉన్నారో ఏంటో నాకు తెలియదు. మొత్తానికైతే ఆ స్టేషన్కి అయితే హ్యాపీ కూర్చొని వెళ్తున్నాను. చూడండి ట్రైన్ ఊగుతుంది, మనం కూడా ఊగుతున్నాం. అన్న గ్రాఫిక్స్ సూపర్, ఎస్ బ్రో. అన్న బెంగళూరు టు హైదరాబాద్ పెట్టు. యా ఓకే ఓకే, పెడదాం పెడదాం బ్రో. కాకపోతే రూట్ ఉండదు, రూట్ లేదు. ఓన్లీ మనకి సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ఉంది. హాయ్ అన్న, హాయ్ బ్రో. జనతన్ హాయ్ బ్రో. అన్న సాయి. సో గైస్, మరి అందరూ మర్చిపోకుండా లైక్ అయితే కొట్టేసాను మిత్రులారా. జనతన్ 200 లైక్స్ అయిపోయారు గైస్ ఒక్కసారి. సో నిజంగా ట్రైన్లో కూర్చున్నట్టు ఉంది కదా బ్రో. ఆహా బాగా ఊగుతుంది ట్రైన్. నా హాయ్ బ్రో, మిడిల్
క్లాస్, థ్యాంక్ యూ అన్న, నమస్తే, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ఆకాష్, థ్యాంక్ యూ బ్రో, మరి మీకోసం ఒక స్పెషల్ క్యాంప్ షాట్, థ్యాంక్ యూ సో మచ్. ఇక నీకోసం గన్ బయటకు అయితే మరి షూట్ చేస్తాను చూడు. ఓ అది ట్రైన్లో ఎవరైనా ఎక్కారనుకోండి, దొంగలు వస్తే మన దగ్గర గన్ ఉంది, పేల్చేస్తాం ఎలాగా, బయట టార్గెట్ అన్నాం. అటు సైడ్ ఎవరో ఉన్నట్టు ఉన్నారు, దొంగలు ఎవరైనా వస్తే ట్రైన్లో ట్రైన్కి ఏమన్నా చేద్దాం చూస్తే దీంతో అటాక్ చేసేది. బాగుంది, ఎవరున్నారు గైస్? మన ట్రైన్ హైజాక్ అయింది మిత్రులారా, దీన్ని అలాగైనా మనకి కాపాడాలి. ఇక్కడ ఎవరైనా వస్తారా? వస్తే మట్టి ఇంకండి, ఇక్కడ ఉన్నాం మనం, చేసాడు ఎవరైనా వస్తే. నా దగ్గరికి ఎంతంది భయ్యా, ఎవరు రాకండి. సో లెట్స్ లుక్ అట్ మై గన్ గైస్. బాగుందా? ఓ ఇంతకీ మనం వెళ్ళిపోతాం ఏంటో చూసుకోవాలి గైస్. ఎక్కడున్నాం మనం? 2 కిలోమీటర్స్ భయ్యో, స్టేషన్ దాటిపోకుండా ఉండాలి. ఓకే, థ్రాట్ల్ అయితే దించాం, బ్రేక్స్ అయితే లైట్గా అప్లై చేసుకోవాలి, ఎక్కడి నుంచి లేకపోతే మళ్ళీ ఆగదు. ఇంకా 1.5 కిలోమీటర్స్ ఓన్లీ, బ్రేక్స్ అయితే అప్లై చేసుకోమ్మా స్లోగా. సో గైస్ నెక్స్ట్ స్టాప్ పెంబర్తి వచ్చేస్తుంది, చూడండి మొత్తం రూట్ అయితే అదిరిపోయింది కదా, ఏముంది భయ్య అసలు లొకేషన్. ఇది హైలైట్ బ్రో, ఇక్కడ చూసారు ఈ ఘాట్ రోడ్ ఎలాగుందో, ఆ ఘాట్ రోడ్ అదే చిన్న ఆఫ్ రోడ్లు మళ్ళీ అవి కూడా చాలా బాగా డిజైన్ చేశారు చెప్పాలంటే. ఓకే గైస్, అదిగోండి స్టేషన్ అయితే వచ్చేస్తుంది పెంబర్తి. స్లో డౌన్ అదిగోండి గైస్, పెంబర్తి స్టేషన్ సూపర్ కదా, అదిరిపోలే. ఆ కింద దిగిపోతున్నాను నేను, పెంబర్తి స్టేషన్ కింద దిగిపోయాను అది. ఓకే పెంబర్తి స్టేషన్కి అయితే వస్తాం. ఇది అసలు అంత రియలిస్టిక్గా కట్టారు, అసలు బుర్ర పాడు కదా, చాలా బాగున్నాయి. మనం ఆపాల్సింది ఎక్కడ ఆపాలి భయ్యా, అది ఎక్కడ కాదు, ఎక్కడ ఆపాలి, దీనికి దగ్గరలో ఆపుదాం. సో చూడండి బ్రో, అసలు ఈ తుప్పలు కానీ ఇవన్నీ అసలు ఎంత రియలిస్టిక్, అసలు నెక్స్ట్ లెవెల్లో అదరగొట్టేశారు అసలు చెప్పాలంటే. రావాలి ట్రైన్ గారు, రండి అక్కడ ఆగిపోకండి, రావాలి. సో మనకి ఇక్కడ 8 గంటలకు ఆపమన్నాడు, 15:01కి ఆపమన్నాడు, మనం 8 గంటలకు వచ్చాం. ఓ గాయస్ అవునా, 15:01, ఓ 15:02 అయిపోయిందా టైము, 15:02కి తీసేలా. ఓకే అయితే ఇక్కడ ఆపేసి ఇంకా మనం తీసేయడమే ట్రైన్. రావాలి ట్రైన్ గారు, కొంచెం ముందుకు రండి. ఓకే హోల్డన్ పెంబర్తిలో అయితే ఆగం గైస్, మనం మొత్తానికి అది ఇక్కడికైతే సేవ్ చేసుకుందా, సూపర్ ఇక్కడికైతే సేవ్ చేసేద్దాం. సో ఇది గైస్ మొత్తానికి పెంబర్తి అయితే ఎలా ఉంది కింద కామెంట్ చేయండి, సూపర్ కదా అదిరిపోయిందే పెంబర్తి అది సూపర్. ఇక్కడ నుంచి పెంబర్తి నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టాప్ మనకి ఎంత దూరం ఉంది, ఏంటిది మనకి ఏం కనబట్టలేదు నెక్స్ట్ స్టాప్ ఏంటంది. ఓకే పెంబర్తి అయితే చూపిస్తున్నాడు, మనం ఇక్కడ నుంచి కదిలిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వస్తుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి జన్గాన్ అంట, నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి జన్గాన్ 15:07కి అయితే వెళ్ళాలా. ఓకే సూపర్. సో ఓకే గైస్ మరి జన్గాన్కి వెళ్ళిపోదాం ఇప్పుడు, ఓకేనా? సో లెట్స్ గో మరి. జనగానికి మనం ఇంకా 5 నిమిషాల్లోనే వెళ్ళాలి బ్రో, చాలా తక్కువ టైం ఉంది, 5 నిమిషాలు 5 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు కదా, మనకి 5 నిమిషాలు ఉంది అంతే, 5 నిమిషాలు కూడా కాదు 4 నిమిషాలు ఉంది, 4 నిమిషాల్లో 5 కిలోమీటర్లు వెళ్ళిపోయి 5.5 కిలోమీటర్లు వెళ్ళి రికార్డ్ సృష్టిద్దాం పదండి.
జనగాం స్టేషన్ ఓకేనా, పెంబర్తిలో నుంచి మన ట్రైన్ బయలుదేరింది అన్న. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సూపర్, ఓకే పదండి గైస్, ఇంకా వెళ్దాం. మరి స్పీడ్ అయితే పెట్టాను ఆల్రెడీ, ఫుల్ థ్రాట్ల్ అయితే ఇచ్చాము. మనం చాలా వేగంగా వెళ్ళాలి, 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే. ఇంకా 4 కిలోమీటర్లో 8 మినిట్స్లో వెళ్ళాలి, ఇంకో 3 మినిట్స్లో వెళ్ళిపోవాలి, లోపల వెళ్ళిపోవాలి 4 కిలోమీటర్లు. అతను వేసి వెళ్ళిపోదాం. వెనక్కి వెళ్దాం, నించుందాం పదండి, ఇది బెస్ట్. అన్న ఎలాగుందన్న, మరి బాగుందా? వదోదర నవజీవన్ ఎక్స్ప్రెస్ ట్రైనా, చెన్నై టు వదోదర అనా? ఒకేలా అని వేస్తే చేద్దాం బ్రో, ఓకేనా? ఫేమస్ ట్రైన్ ఏపీ పీపుల్, చెన్నై టు వదోదర అనా? ఓకే ఆ ట్రైన్ ఉంటే చేద్దాం. వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఇస్తే చేయొచ్చు మనం. ప్రస్తుతానికైతే గైస్ మన ట్రైన్ కాకతీయ ఎక్స్ప్రెస్. సూపర్ బ్రో శివ, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ గైస్. మరి మర్చిపోకుండా అందరు లైక్ అయితే కొట్టేసేయండి గైస్, మిత్రులరా, 200 లైక్స్ అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ లైకింగ్, థ్యాంక్ యూ బ్రో. సో మన ఒరిజినల్ రియలిస్టిక్ రూట్స్ గైస్, మన తెలుగు రూట్లు ఇవి, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఎలాగే ఉంటుంది రూట్ అంతా కూడా, ఒరిజినల్ రూటు బ్రో. రాజధాని ట్రైన్ ఆల్రెడీ వీడియో చేసాం ఆల్రెడీ. నెక్స్ట్ జనగాం స్టేషన్ గైస్ వచ్చేస్తుంది నాకు తెలిసి, ఇంకొక 1.5 కిలోమీటర్ బ్రో చాలు, ఇంకా మనం ఫ్లో అయిపోవాలి ఇక్కడ నుంచి, లేకపోతే బ్రేక్ అయిపోతే మన ట్రైన్ ఇంకా ఆగదు అక్కడ. 1.5 కిలోమీటర్ వెళ్ళగండి, అక్కడే ఉంది చూసారా, ఇదిగోండి గైస్, ఇదే జనగాని చూడండి, అసలు ఒరిజినల్ అనమాట, ఇంకా మామూలుగా లేదు. ఓరి దేవుడా, బుర్ర పాడు భయ్యా. ఓ మన ట్రైన్ ఆగుతుందా మిత్రులరా, హైపర్ మోడ్ యాక్టివేట్ చేయాలి మన ఓరి నాయన, 80 స్పీడు, హైపర్ బ్రేక్స్ యాక్టివేట్ చేస్తున్న ఆగట్లేదు బ్రో. ఎమర్జెన్సీ బ్రేక్స్ యాక్టివేటింగ్, ఎమర్జెన్సీ బ్రేక్స్, జనగాం స్టేషన్ అది అమ్మయ్యా. ఎమర్జెన్సీ బ్రేక్స్ వేస్తే మట్టుగా అప్పుడు బ్రో అవుతుంది అమ్మయ్యా, వెళ్ళిపోద్దేమో అనుకున్నానులే, మొత్తానికి అయితే బాగానే స్లో డౌన్ అయింది, అసలు ఆగదేమో అనుకున్నాను గైస్. జనగాం స్టేషన్కి మొత్తానికి వస్తాం బ్రో, రికార్డు సృష్టించి ఆడు ఇచ్చిన టైం లోపలే వస్తాం, అదిగోండి చూసారా 16:07కి రమ్మన్నాడు, కానీ చాలా ఫాస్ట్గా కొట్టుకొని వస్తాం, చాలా తొందరగానే వస్తాం. 15:07కి ఇక్కడ ఆపేసి 15:90 తీసాను, ఇప్పుడు 15:07 అయ్యింది చూసారా. ఇంకా రగండి గైస్, ఎదురుగా ట్రైన్ కగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట బ్రో అది, వా సూపర్ కగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, బాబా కరెక్ట్గా ఆపాం బ్రో మనం జనగాం స్టేషన్లోని. కగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇక్కడైతే సేవ్ చేసేద్దాం. సో గైస్ మరి చూసారు కదా ఎలా ఉంది మరి మన ట్రైన్ గేమ్, నెక్స్ట్ ఎక్కడి నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మనకి ఎక్కడుంది, ఓ ఇది మూవ్ అయితే అప్పుడు కనిపిస్తుందా, ఓకే నెక్స్ట్ వచ్చేసరికి జనగాన్ ఇక్కడ అయిపోయిన తర్వాత రఘునాథపల్లి గైస్, ఓకేనా రఘునాథపల్లి నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి, ఓకే సో కరెక్ట్గా చూపిస్తుంది, అదిగోండి 10 కిలోమీటర్స్ ఉంది. మరి అక్కడి నుంచి వీడియో మళ్ళీ రికార్డ్ చేద్దాం నెక్స్ట్ పార్ట్లో, రెడీగా ఉండండి, మర్చిపోకుండా అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి మర్చిపోకుండా అందరూ లైక్ అయితే కొట్టేసేయండి మిత్రులారా, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి, బెల్ సింబల్ టర్న్ ఆన్ చేసుకోండి. మొబైల్లో కూడా మీకు ఈ టైప్ ఆఫ్ గేమ్స్ పెట్టాను ఆల్రెడీ, మరి దీని అంత రియలిస్టిక్గా ఉండదు గైస్, ఓకేనా, కాకపోతే బాగుంటుంది అది కూడా చూడండి ఒకవేళ మొబైల్లో ఆడాలనుకుంటే. ఇది మట్టు పీసీ గేమ్ కొనుక్కోవాలి, ఓకే లెట్స్ గో మరి.